హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అని తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. అండ్ లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే నేను జర్మనీలో ఉంటానండి. సో ఇక్కడ జర్మనీలో హాస్పిటల్స్లో మనకి ఏమి ఇస్తారు, మనం ఏం పట్టుకెళ్ళాలి, ఇవన్నీ కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. సో నా ఫస్ట్ డెలివరీ అనేది ఇండియాలో జరిగింది. సో అప్పుడు వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బై చేశాను. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. అండ్ ఇదెందుకు జర్మనీలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే జస్ట్ నాలెడ్జ్ పర్పస్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇండియాలో ఉన్న వాళ్ళకు చూస్తారు కదా, నా విషయాల్లో అన్నీ షేర్ చేసుకుంటాను. అలానే ఇది కూడా అన్నమాట నా సెకండ్ డెలివరీ అండ్ మాకు జెండర్ తెలుసు, ఇట్స్ ఎ బేబీ గర్ల్. సో దానికి తగ్గట్టే మా ప్రిపరేషన్స్ అన్నీ జరిగాయి. అండ్ మనకి ఇండియాలో తీసుకెళ్ళినట్టు అన్నన్న అవసరం ఉండదు. సో సింపుల్గా ఏం తీసుకెళ్ళాలి, ఏవి ఇంపార్టెంట్ అన్నవి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకు అంటే జర్మనీలో ఉన్న వాళ్ళు చాలామంది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్ కన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏమున్నా లేకపోయినా మన దగ్గర ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇండియాలో ఒక గైనిక్ దగ్గర చూపించుకొని ఫస్ట్ నుంచి ఆవిడే ఫాలో అయితే డెలివరీ ఆవిడ దగ్గర చేయించుకుంటాం కదా. బట్ జర్మనీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం ఏ గైనిక్ దగ్గర చూపించుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డెలివరీ మాత్రం క్రాంకన్ హౌస్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంటుంది. సో ఆ ఊరు మొత్తానికి ఎవరు డెలివరీ చేయాలనుకున్నా డెలివరీ టైంకి అక్కడికి వెళ్ళి అడ్మిట్ అవ్వాలన్నమాట. సో డెలివరీ అంతా అయ్యి అక్కడి నుంచి మనం ఇంటికి వస్తాము. సో మనకి ఫుల్ టర్మ్ వరకు మన గైనకాలజిస్ట్ చూస్తారు. ఆ తర్వాత మనకి పెయిన్స్ వచ్చినా, ఫుల్ టర్మ్ అయినా, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఆ క్రాంకన్ హౌస్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకొకటి, మనకి ఇండియాలో చాలా డాక్యుమెంట్స్ నెసెసరీ ఉంటాయండి. అంటే ఫస్ట్ నుంచి మనకి తీసిన స్కాన్ రిపోర్ట్స్ అని, ఏమన్నా బ్లడ్ రిపోర్ట్స్, అలానే ఎవ్రీ మంత్ స్కాన్స్ ఉంటాయి. సో అవి డాక్టర్ రిలేటెడ్ ఫైల్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మదర్ పాస్ అని ఉంటుంది, ఇది మదర్ పాస్ అనమాట. ఇది ఒక్కటే ఉంటుందండి, ఇక్కడ ఇంకేమి ఇవ్వరు మనకి. ఎప్పుడు ఏ స్కాన్ తీసినా, ఏ రిపోర్ట్స్ తీసినా ఏమి ఇవ్వరు. అంతా వాళ్ళ దగ్గర డేటాబేస్లో ఉంటుంది అనమాట, మన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అనమాట, క్యారీ చేయాలి తప్పకుండా. అండ్ ఇందులోనే వాళ్ళ డేటా అంతా రాసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కార్డ్, నేను కంప్లీట్గా చూపించట్లేదు. సో ఇది ఇన్సూరెన్స్ కార్డ్ అనమాట. ఇన్సూరెన్స్ కార్డు మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియాలో లాగా మనకి బిల్స్ లాంటివి ఏమీ ఉండవు. అంటే మేము ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ పే చేస్తాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్లో డెలివరీ అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుందన్నమాట. కొన్ని త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కొన్ని టెస్ట్లు వాటికి మనం పే చేయాల్సి ఉంటుంది, బట్ డెలివరీ అయితే మనకి ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ అండ్ మదర్ పాస్ ఇస్ మ్యాండేటరీ. ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్కి వెళ్తున్నామంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బట్టలండి. సో నేనైతే ఒక 3 pairs తీసుకెళ్తున్నాను. మ్యాక్సిమం ఇక్కడ మనకి కానీ బేబీకి కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ రాకపోతే కనుక 2 to 3 days పంపించేస్తారు. సో నేనేంటంటే ఫ్లెక్సిబుల్ అనమాట. ఇక్కడ వింటర్ సమ్మర్ 2 seasons ఉంటాయి. ఇప్పుడు నా సమ్మర్ డెలివరీ కాబట్టి కొంచెం సమ్మర్ రిలేటెడ్ అలా వేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి నైట్ వేర్స్ తీసుకెళ్తున్నానండి. మనకి కంఫర్టబుల్ క్లోత్స్ ఏమైనా పర్లేదు. ఇవి ఏంటంటే ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట. సో ఫీడింగ్వి తీసుకెళ్దాం కదా బేబీకి, అవి ఒక 2 pairs పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటికి రావడానికి, మనం డిశ్చార్జ్ డే రోజున వేసుకుంటాం కదా, సో దానికి నేను ఒక కాటన్ ఫ్రాక్ ఎంచుకున్నాను. సో కింద ప్యాంట్స్ అవి వేసుకోలేము కాబట్టి లెగ్గింగ్స్ అవి, సో నాకు కంఫర్టబుల్గా ఉండే ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. సో మనకి కావాల్సినవి అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ బ్రాస్ కూడా ఒక 2 extra పెట్టుకుంటున్నాను. సో ఫీడింగ్ బ్రాస్ మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయండి. నేను ఇవి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు యూజ్ చేసినవే. సో మనకి ఇలా 2 models ఉంటాయి అన్నమాట, ఇక్కడ క్లిప్స్ వచ్చేలాగా ఉంటాయి ఫీడ్ చేసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే. సో నేను ఇవైతే 2 తీసుకెళ్తున్నాను ప్రెసెంట్. యాక్చువల్గా మనం ఇన్నర్స్ ఇవేం తీసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడ జర్మనీలో ఏంటంటే ఎస్పెషల్లీ
యూసెంత్రో ప్యాంటీస్ లాంటివి ఇస్తారనమాట మనకి, డైపర్స్ కానీ, ఐ మీన్ మనకి ప్యాడ్స్ ఉంటాయి కదా, సో ప్యాడ్స్ యూసెంత్రో ప్యాంటీస్ ఉంటాయన్నమాట. సో ఎవ్రీ ప్యాడ్ చేంజింగ్కి మనం ఆ ప్యాంటీని త్రో చేసేసేలాగా అన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇవేంటంటే నేను జస్ట్ వచ్చేటప్పుడు ఏమన్నా పనికి వస్తాయి కదా అని పట్టుకెళ్తున్నాను. సో నేను హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయినప్పుడు మీకు చూపిస్తాను ఎలాంటివి ఇస్తారు ఏంటి అనేసి. సో అందుకే నా వరకు నేను ప్యాక్ చేసుకున్నవి ఇవి. అండ్ ఇక్కడ హాస్పిటల్స్లో మోస్ట్లీ మనం బాత్ చేయడానికి అవి ఏం ఉండదు, మోస్ట్లీ ఎవరు చేయరనుకోండి. బట్ మనకి టవల్స్, ఫేస్ వాష్కి, ఐ మీన్ ఫేస్ వాష్ చేసుకున్నాక టవల్స్, అవన్నీ వాళ్ళు ఇస్తారు. బట్ జస్ట్ ఎక్స్ట్రా కాటన్ టవల్ ఒకటి, వాళ్ళు టర్కీ టవల్స్ లాంటివి ఇస్తారు కదా, సో జస్ట్ కాటన్ టవల్ ఒకటి, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి అదొకటి పెట్టుకున్నాను. అండ్ బెడ్షీట్స్, కంఫర్టర్స్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో ఉంటాయండి, మనకి ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటారు. సో నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి నేను ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఇవన్నీ ఏం పట్టుకెళ్ళట్లేదు. మోస్ట్లీ సమ్మర్లో మనకి కప్పుకొని అంత అవసరం రాదు, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ ఏసీస్ ఉండవు హాస్పిటల్స్లో కూడా. సో నేనైతే ఏం పట్టుకెళ్ళట్లేదు. నా వరకు డ్రెస్సెస్ అండ్ ఫీడింగ్ బ్రాస్ ఒక్కటే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బేబీకి వచ్చేసి మెయిన్గా ఏముంటాయండి, బట్టలు, తర్వాత వాళ్ళకి యూజ్ చేసే డైపర్స్ ఇవే కదా. సో బట్టలు, డైపర్స్ ఇవన్నీ కూడా మనకి హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బేబీకి రిలేటెడ్. మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ బట్టలు వాళ్ళు ఇస్తారనమాట. సో వన్ ఈస్ ఇక్కడ ఉండే దొరికేవి వాళ్ళు ఇస్తారని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. బట్ స్టిల్ మనం ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఏ టైప్ ఇస్తారో మనం తీసుకెళ్దాం అన్నట్టు మనకి ఉంటుంది కదా. సో బేబీకి అయితే నేను కొన్ని తీసుకెళ్తున్నాను, అవేం మ్యాండేటరీ కాదు, బట్ నాకు తీసుకెళ్ళాలనిపించి నేను తీసుకెళ్తున్నాను అనమాట, అవేంటో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనం స్వాడిల్ చేస్తాం కదా బేబీని. సో బేబీని స్వాడిల్ చేస్తాం కదండి. ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు వైట్ ఒకటి, ఫస్ట్ డెలివరీకి వైట్ ఒకటి, పింక్ ఒకటి తీసుకున్నాను. దక్షిత్కి వైట్ యూజ్ చేశాను, పింక్ అలానే ఉండిపోయింది కొత్తది, మొన్న మా మదర్ ఇండియా నుంచి పంపించారు. సో బేబీకి యాక్చువల్గా అయితే అంత అవసరం ఉండదు, బట్ తీసుకున్నాను కదా ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి ఇది పంపించారనమాట. సో ఇది ఒకటి పెట్టుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి పెట్టుకున్నాను. సో ఇది స్మూత్గా ఉందన్నమాట. ఇది దేనికంటే మనం బేబీని తీసుకొచ్చేటప్పుడు పెట్టుకోవడానికి స్మూత్గా, వాళ్ళకి ఎంత స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది కదా. సో దానికోసమని ఇది ఒకటి పెట్టుకున్నాను. ఇవన్నీ వచ్చేటప్పుడు యూజ్ అవుతాయండి మోస్ట్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి ప్యూర్ మల్మల్ కాటన్ అండి. ఇవి అమెజాన్లో దొరికితే మనకి ప్యాక్ ఆఫ్ 3 అని, ప్యాక్ ఆఫ్ 5 అని అలా ఉంటాయి. సో స్వాడిల్ చేయడానికి అనమాట ఇవి. సమ్మర్ అయినా వింటర్ అయినా బేబీకి ఆ వామ్నెస్ ఉండాలి అంటారు కదా, సో అందుకనే ఇవి తీసుకున్నాను. ఇవైతే ఇక్కడికి ప్రస్తుతానికి ఒక 3 తీసుకున్నాను ఇలాగా డిఫరెంట్ డిజైన్స్లో. అండ్ ఇది చాలా లెంతీ ఉంటుంది, అంటే 1 మీటర్ 1 మీటర్ అనమాట లెంత్. సో మీరు అనుకోవచ్చు స్వాడిల్ చేశాక తర్వాత వేస్ట్ అయిపోతుంది కదా అని. యాక్చువల్గా వీటినే తర్వాత మనం టవల్స్ కింద యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇవి ప్యూర్ మల్మల్ కాటన్ అండి, చాలా బాగా మన్నుతాయి. నేను దక్షిత్ పుట్టినప్పుడు ఒక 5 తీసుకున్నాను, ఇప్పుడు దక్షిత్కి 1.5 ఇయర్, ఆల్మోస్ట్ అవే యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ క్లాత్ ప్రాబ్లం కానీ ఎలాంటివి కానీ రాలే. అండ్ సూపర్ సాఫ్ట్ ఉంటాయి, ఎక్కడ గుచ్చుకున్నట్టు కానీ అలాంటివి ఏమి ఉండవు. సో పిల్లలకి ఇవే బాగుంటాయి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇవి స్వాడిల్ చేసి ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవైతే ఒక 1 or 2 తీసుకెళ్తున్నాను. అంటే ఎవ్రీడే స్వాడిల్ చేస్తూ ఉంటాం కదా, మార్చుకోవాలనుకుంటే మార్చేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రాక్, బుజ్జి ఫ్రాక్ అనమాట. ఇది నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు దక్షిత్ బాయా గర్లా, ఫస్ట్ డెలివరీలో ఎవరు పుడతారో తెలియదు అన్నప్పుడు, నాకు గర్ల్ ఇష్టం మా హస్బెండ్కి నాకు. సో గర్ల్ అయితే కనుక ఒక మంచి వైట్ ఫ్రాక్ వేయాలి, ఎవ్రీ మదర్కి ఉంటుంది కదా, అందుకని అప్పుడు చిన్న వైట్ ఫ్రాక్ ఒకటి కుట్టించాను అనమాట ఇలాగా. ఇది సేమ్ ఫ్రాక్ దక్షిత్కి 21st day అప్పుడు వేశాను, జస్ట్ ఫోటోషూట్కి, నాట్ ఈవెన్ 5 మినిట్స్ అనమాట వెయిట్ చేశాడు. సో వేసి తీసేసి ఒక ఫోటో తీయించాను. సో మళ్ళీ అది పంపించమన్నాను చెప్పాను అనమాట మా మదర్కి. అండ్ బేబీస్ ఎంత వెయిట్ పుడతారు, ఎలా ఉంటారు, కొంతమంది బొద్దుగా ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు, సో తెలియదు కాబట్టి నేను కొన్ని ఫొటోస్ తీసుకోవడం కోసం క్యూట్ క్యూట్గా తీసుకున్నాను అనమాట. సో ఇవి పట్టుకెళ్తున్నాను, ఎంతో స్పేస్ ఉండో వైట్గా, ఐ మీన్ లైట్ వెయిట్ ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఒకటైతే ఈ ఫ్రాక్ పెట్టుకుంటున్నాను, ఇఫ్ నాట్ పుట్టిన వెంటనే వేయకపోయినా అట్లీస్ట్ 21st day రోజునన్నా వెయ్యాలి అని.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా నుంచి మా మదర్ అండ్ ఇండియాలో ఏంటి అంటే మామూలుగా మన చిన్నప్పటి నుంచి కూడా పుట్టంగానే పిల్లలకి జుబ్బాలు వేస్తారు, వైట్ కలర్ జుబ్బాలు వేస్తారు కదా, దక్షిత అప్పుడు కూడా మా మదర్ కొన్నారు. అండ్ ఇప్పుడు చింతల్లి వైట్ ఐ మీన్ ఆడపిల్లలకి వైట్ ఫ్రాక్స్ లాంటివి బయట దొరకవు, జుబ్బాలే అంటే మామూలుగా ఇక్కడ టై చేసుకునే టైప్ లాగే ఉంటాయి, అవి జెంట్స్కి బాగుంటాయి అని చెప్తే మా మదర్ ఇలా క్యూట్గా కుట్టి పంపించారనమాట. ఇదే ఫస్ట్ టైం మా మదర్ కుట్టడం. సో చిన్నగా ఈ క్లాత్ తీసుకొని పలుచగా లైనింగ్ లేకుండా పిల్లలకి గాలేయాలని చెప్పి ఇలా ఒక 3 డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే కుట్టి పంపించారు. నేనే ఇలా బ్లాక్ కలర్ యాడ్ చేయమని చెప్పాను. పిల్లలకి బ్లాక్ వేయకూడదు అలాంటిది ఏమి ఉండదండి, దిష్టి పోతుందని అంటారు. సో ఇలా క్యూట్గా ఒక ఫ్రాక్ ఇది. ఇవి చాలా టైనీగా ఉన్నాయి, సో పుట్టంగానే వేస్తాను ఖచ్చితంగా. బాగుంటాయి కదా సాఫ్ట్గా, అండ్ మా మదర్ కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, రాలేదు చూసుకోలేదని. అండ్ ఇలా ఇంకొకటి, సో ప్లెయిన్ జుబ్బా లాంటివి అనమాట ఇవి, పాప కాబట్టి ఫ్రాక్లా కుట్టమని చెప్పాను నేను. మొన్న ఇండియా నుంచి పార్సిల్ వచ్చినప్పుడు పంపించారు. సో ఇది ఒక మోడల్. సో ఇక్కడ హ్యాండ్స్ కది లేస్ వేశారు, లేస్ వేసి కింద ఇలా కుచ్చులు పెట్టి కుట్టారనమాట. సో మూడు రకాలు కుట్టారు. సో పుట్టాక వేయడానికి అనమాట. ఇవన్నీ మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా బాగుంటాయి. అండ్ అవి కాకుండా నేను ఇవి ఇలాంటివి తీసుకున్నాను. సో మొన్న మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, చాలా చిన్నవి అనమాట ఇవి, జస్ట్ బార్న్ బేబీస్కి. సో ఇలాంటివి ఒక రెండు, పింక్ ఒకటి, ఇదొకటి. అండ్ నేను ఒక జస్ట్ వన్ ఈస్ ఒకటి తీసుకున్నాను న్యూబార్న్కి. సో ఇదొకటి, ఇలా చిన్న చిన్నవి తీసుకెళ్తున్నాను ఎందుకంటే మేము ఫోటోషూట్ కూడా అనుకుంటున్నాము, అంటే పుట్టాక తీసుకుంటాం కదా గుర్తుగా. అండ్ అలానే ఇది మిట్టెన్స్, క్యాప్స్, గ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి కదా సెట్, ఆ సెట్ అనమాట. అలానే బేబీ గర్ల్ కాబట్టి ఒక్కొక్క డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా హెడ్ బ్యాండ్స్ కూడా తీసుకెళ్తున్నాను. ఐ డోంట్ నో ఇవి లూజ్ అవుతాయేమో తెలియదు, కానీ ఫొటోస్ తీయడం వరకు ఉంటుంది కదా. సో ఫస్ట్ మూమెంట్స్ చాలా ప్రీషియస్గా ఉంటాయి. దక్షిత అప్పుడు మేము ఎక్కువ తీసుకోలేకపోయాము అనమాట, బట్ ఇక్కడ మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తారు, చాలా బాగుంటుంది అండ్ మేమే కదా ఉంటాము. సో ఇదొకటి, పింక్ ఒకటి, ఇదొకటి అనమాట. సో వేసిన డ్రెస్ బట్టి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, బాగుంటాయని తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా సాక్సెస్ అవి కూడా పెట్టుకున్నాను. సో ఎక్స్ట్రా సాక్సెస్, మిట్టెన్స్ లాంటివి కూడా కొన్ని పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎంతవరకు లూజ్ అవుతాయేమో తెలియదు, కానీ బట్ సేఫ్ సైడ్ చిన్న చిన్నవే కదా అని పెట్టుకున్నాను. అండ్ బేబీకి ఆబ్వియస్లీ ఫోటో తీస్తాం కాబట్టి చిన్న చిన్న డెకోర్ కోసం అన్నట్టు పక్కన ఈ చిన్న ఫ్లవర్స్ అండ్ ఈ ఫెదర్స్ అవి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చిన దాంట్లో వస్తాయి, సెక్యూర్ చేశాను, వైట్ ఒకటి, పింక్ ఒకటి. సో యూజ్ చేసి ఫొటోస్ తీయచ్చులే అన్నట్టు పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ చిన్న టాయ్ ఒకటి పెట్టుకున్నాను, సౌండ్ వస్తుంది, గుర్తుగా ఉంది, తనకు వచ్చిన ఫస్ట్ టాయ్ అనమాట ఇది, నా శ్రీమంతం అప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చారు కదా. సో అదే పెట్టుకున్నాను, సౌండ్ కూడా చాలా చిన్నగా బాగా వస్తుంది, సాఫ్ట్ టాయ్ అని చెప్పి ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ అండి, నేను 2 కెమెరాస్ తీసుకెళ్తున్నాను. ఇదేంటంటే సోనీ రికార్డింగ్ కెమెరా ఉంటుంది కదా, సో దక్షిత అప్పుడు కూడా ఫస్ట్ డేస్ అప్పుడు షూట్ చేసాము ఇందులో. సో ఈ బేబీని కూడా షూట్ చేయడానికి అది ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కెమెరా కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి SLR అనమాట, నికాన్ వాళ్ళది. సో ఇది ఫొటోస్ తీసుకోవడం కోసం అని తీసుకుంటున్నాను. అఫ్కోర్స్ ఐఫోన్స్ ఉన్నాయి, బట్ కెమెరా కెమెరా ఫీలే కదా, ఎందులో బాగొస్తే అందులో అనమాట. కెమెరాస్ అనేవి ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే ఫోన్లో అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హాస్పిటల్ మనకి ఫైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమిస్తారని ప్రొవైడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మనం తెచ్చుకోవాల్సిన దాంట్లో కెమెరా కూడా రాసి ఉంటుంది అనమాట. సో తెచ్చుకోండి నేను మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి. సో ఈ రెండు కూడా నేను పెట్టుకుంటున్నాను, ఇవి మర్చిపోద్దు. అండ్ అలానే ఫోన్ ఛార్జెస్ కూడా తీసుకెళ్ళండి, అండ్ కెమెరా ఛార్జెస్, ఫోన్ ఛార్జెస్. సో ఎస్పెషల్లీ బ్లాగర్స్కి ఏంటంటే అవి మ్యాండేటరీ అనమాట, సో మేము క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో నెక్స్ట్ ఇవి మాకు ఇంపార్టెంట్ క్యారీ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనకి కావాల్సినవి ఉంటాయి కదా, నేను చూపిస్తాను మనం ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ మనం క్యారీ చేయాల్సిన మన కోసం ఒక లిప్ బామ్, ఫేస్ మాయిశ్చరైజర్ ఒకటి, బేసిక్ అయితే రెడీ అవుతాం కదా. అండ్ చిన్న పారాషూట్ ఆయిల్ది డబ్బా ఉంటే తీసుకెళ్తున్నాను, ఆయిల్ ఎందుకైనా మంచిది అని పెట్టుకోవడానికి అని చెప్పి. అండ్ నెక్స్ట్ టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, అండ్ ఇది మన బ్రష్కి సంబంధించి. అండ్ ఒక
ఫేస్ వాష్ కూడా పెట్టుకున్నాను చేసుకోవడానికి. జస్ట్ క్లిప్స్ ఒకటి పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా, అండ్ కోంబ్ అండ్ బొట్టు. సో బేసిక్ అయితే ఇవి సరిపోతాయి హాస్పిటల్కి, ఇంక ఇంతకు మించి మనం రెడీ అవ్వడానికి అంత స్కోప్ ఉండదు, బట్ ఇవైతే సరిపోతాయి. ఇంక అదర్ దాన్ దట్ ఇంకేం అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్స్కి, మన కార్ ఉన్నా కార్ లేకపోయినా, ఇది బేబీ కార్ సీట్ అన్నమాట, ఇందులోంచే తీసుకెళ్ళాలి బేబీని మ్యాండేటరీగా. మనం క్యాబ్లోనే వెళ్తామో అంబులెన్స్లో వెళ్తామో ఎలా వెళ్ళినా సరే బేబీని మనం ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఇదే తీసుకోవాలి. ఎలానో మాకు కార్ వస్తుంది కాబట్టి కార్ సీటు కొన్నామన్నమాట బేబీకి. సో ఇది కార్ సీట్, ఇందులో సెక్యూర్ చేసుకొని బేబీని తీసుకెళ్ళాలి. ఇక్కడ అబ్రాడ్లో ఎక్కడైనా సరే మనం ఖచ్చితంగా కార్ సీట్ ఈస్ మ్యాండేటరీ అన్నమాట బేబీని క్యారీ చేయడానికి. సో మేమైతే ఇది తీసుకున్న అమెజాన్లో తీసుకున్నాము, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వన్ ఆఫ్ ది మ్యాండేటరీ థింగ్ అన్నమాట టు బీ క్యారీడ్. నేను కొన్ని రివ్యూస్ అవి చూసుకొని తీసుకున్నాను. ఇది బాగుంది అంటే నేను యూజ్ చేసాకే నేను చెప్పగలను. సో మాకు బాగుంది అనిపించింది, సో ఇది తీసుకుందాం అన్నమాట. ఇంక ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు, సో వెళ్ళేటప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను. పోస్ట్ డెలివరీ మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఏం కావాలి ఇక్కడ జర్మనీలో అయితే ఏం కావాలో మీ అందరికీ షేర్ చేశాను. మోస్ట్లీ నేను ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని కావాల్సినవన్నీ మీకు షేర్ చేశాను. ఇంతకు మించి బియాండ్ అయితే ఏం అవసరం ఉండదు. నేను తీసుకెళ్ళేవి కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తాయి, బట్ స్టిల్ నేను క్యారీ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్యారీ చేస్తున్నాను. అండ్ ఇది ఈరోజు హాస్పిటల్ బ్యాగ్ వీడియో, అండ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోదు. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.